జూలై 25వ తారీఖు 2019వ సంవత్సరం డెక్కన్ క్రానికల్స్లో నేను ఒక న్యూస్ను చూశాను. ఆ న్యూస్ ఏంటంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక చట్టాన్ని అమలు చేసింది. ఆ రోజు పోక్సో చట్టం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్. దీని ప్రకారంగా ప్రతి జిల్లాలో 2 నెలలలోపు పోక్సో కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించింది. ఎందుకు పోక్సో కోర్టులు ఏర్పాటు చేయాలి అని సుప్రీంకోర్టు ఆదేశించిందంటే, సుప్రీంకోర్టులో ప్రస్తుతానికి 1,50,000 చిన్నపిల్లల మీద జరిగినటువంటి లైంగిక దాడులకు సంబంధించి, చిన్నపిల్లల్ని పోర్నోగ్రఫీలో ఉపయోగించుకుంటున్న కేసుల గురించి పెండింగ్ కేసులు 1,50,000 కేసులు ఉన్నాయంట. పరిష్కరించడం కొంచెం కష్టమైపోయి ప్రతి జిల్లాకి ఇలాంటి కోర్టులు ఏర్పాటు చేసి తొందరగా ముద్దాయిలకు శిక్ష పడేటట్టుగా చేయాలన్నది సుప్రీంకోర్టు యొక్క ఆలోచన. నాకు వచ్చిన సందేహం ఏంటి ఇందులో అంటే, చిన్నపిల్లల మీద ఎలాంటి మంచి చెడు తెలియని చిన్నపిల్లల మీద లైంగికంగా దాడులు చేస్తున్న వారి కేసులు సుప్రీంకోర్టులో మన దేశవ్యాప్తంగా 1,50,000 ఉన్నాయంటే, మరి పెద్దల మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఇంకా పోలీసు మెట్లు దాకా వెళ్ళని కేసులన్నీ, ఇంకా కోర్టు మెట్లు ఎక్కనటువంటి కేసులన్నీ, చీకట్లో కనుమరుగైపోతున్నటువంటి కేసులన్నీ, ఇది ఆలోచిస్తూ ఉంటే మనం నివసిస్తున్నది మానవ సమాజంలోనేనా అన్నటువంటి సందేహం ఖచ్చితంగా మెదులుతూ ఉంది. చిన్నపిల్లల మీద ఇన్ని లైంగిక దాడులు, ఇది వినటానికి కూడా బాగోలేదు. కాబట్టి నాకు వచ్చిన సందేహం ఏంటంటే, వీటన్నిటికీ మూలం ఎక్కడ, వీటికి పరిష్కారాలు ఎక్కడున్నాయని ఆలోచిస్తూ ఉంటే నాకు కొన్ని సందర్భాలు వివరించాలి, మీతో పంచుకోవాలని అనిపించింది. కాబట్టి నేను నాకు తెలిసిన విషయాల్ని విశ్లేషించాలి అని తీర్మానం చేసుకున్నాను. వాస్తవానికి ఇలా లైంగిక దాడులకు సంబంధించినటువంటి సమస్య కేవలం భారతదేశానికి సంబంధించిందే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి 196 దేశాలకు సంబంధించి ప్రతి దేశంలో కూడా ఇదే సమస్యతో మానవ జాతి కొట్టుమిట్టాడుతూ ఉంది. ప్రధానంగా ఈ సమస్యతోనే కొట్టుమిట్టాడుతూ ఉంది. కాబట్టి దీని మూలాలను పట్టుకొని పరిష్కారాలను వెతుకుదాం. మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా అనే ప్రాంతంలో తిమ్మమ్మ మరిమాను అన్నటువంటి ఒక మర్రి చెట్టు ఉంది. అది 5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. 550 సంవత్సరాల క్రితం పుట్టిందని భావన. అయితే విశేషం ఏంటంటే, దాని మొదలు ఎక్కడుందో ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలే, అది దాని విశిష్టత. ఇలాగే ప్రపంచంలో ఉన్న 196 దేశాల్లో కనిపించకుండా విస్తరించినటువంటి మహావిష వృక్షం ఒకటి ఉంది, దానిని పాపం అని పిలుస్తారు. ఆ పాపానికి అనేకమైన శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో ఒక శాఖ లైంగిక శాఖ లేదా వ్యభిచారానికి సంబంధించింది. కాబట్టి నేను ఈ వీడియోలో పాపానికి ఉన్నటువంటి అనేక శాఖల్లో ఈ లైంగిక క్రియలకు సంబంధించిన ఒక శాఖను తీసుకుని దానిని బైబిల్ వెలుగులో విశ్లేషించాలి అన్నది నా ఉద్దేశం. ఆది కాండములో దేవుడు 6వ దినాన జంతువులను, మృగాలను, పురుగులను చేసినట్టుగా మనం చూస్తాం. అదే 6వ దినాన మనిషిని కూడా చేశాడు ఆయన. జంతువుల్ని, పురుగుల్ని, మృగాల్ని ఆయన తయారు చేసినప్పుడు ఆయన కలుగునుగాక, భూమి పుట్టించునుగాక అంటే పుట్టించే. అయితే మానవుణ్ణి మాత్రం ఆయన ఈ జంతువులు తయారు చేయడం అయిపోయిన తర్వాత చివరిగా ముగింపులో మానవుని తయారు చేశాడు. ఆదామును తయారు చేస్తున్నప్పుడు ఆయన నేలమంటితో నరుని చేసి నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడు. అప్పుడు ఆదాము జీవించే ప్రాణి అయ్యాడు. అయితే ప్రతి జంతువు కూడా ఒక మగది ఉంటే మరో ఆడ జంతువును తయారు చేశాడు ఆయన. అయితే ఆదామును ఒక్కడే తయారు చేశాడు, కానీ ఒక స్త్రీని తయారు చేయలేదు. అయితే పురుషుడికి తోడుగా సాటిగా ఒక స్త్రీని తయారు చేయాలని దేవుడు అనుకున్నప్పుడు ఆయన మరో ప్రాంతానికి వెళ్ళి మట్టిని తీసి దానికి రూపాన్ని ఏర్పరిచి దాంట్లో ఆయన జీవవాయువును ఊది స్త్రీనిగా నిర్మించలే. దానికి తోడు ఆయన చేసింది ఏంటంటే, ఉన్న మనిషినే గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రకటెముకల్లో ఒక ఎముకను తీసి ఆ ప్రకటెముకనే ఆయన ఒక స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గర తీసుకుని వచ్చాడు. ఎందుకని ఆయన మరో మట్టిని తీసుకోలేదు అంటే, మరొక వ్యక్తిని తీసుకుంటే ఇద్దరు వేరువేరుగా, ఆమె ఒక వ్యక్తిగా, ఈయన ఒక వ్యక్తిగా ఉంటారు. అలా కాకుండా దేవుడు ఏం చేశాడంటే, ఒకే శరీరం నుంచి 2 జీవితాలను ఏర్పాటు చేశాడు, 2 జీవితాలను తయారు చేశాడు.
రెండు వ్యక్తిత్వాలను తయారు చేశాడు. అంటే వీరిద్దరూ ఒకటే, ఒకే శరీరం, కాకపోతే ఇద్దరుగా కనిపిస్తున్నారు. అంటే ఆదికాండంలో దేవుడు వారిద్దరి మధ్య ఒకటే శరీరంగా తయారు చేశాడు. ఆ తర్వాత ఆదాము కూడా నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం అని స్త్రీని వర్ణించాడు. అంటే నువ్వు మరెవరో కాదు, నేనే, నేనెవరినో కాదు, నువ్వే. అంటే మనిద్దరం ఒక్కటే అన్నట్టుగా ఆయన సంబోధించాడు. ఆదాము హవ్వలు ఒక్కటే శరీరం, కానీ ఇద్దరుగా ఉన్నారు. అంతటి ప్రేమను దేవుడు వారి మధ్య పెట్టాడు. ఇది ఎప్పుడు అంటే దేవుడు సన్నిధిలో దేవునితో పాటు ఉన్నప్పుడు ఆదాము హవ్వ అంటే ఆడ మగ స్త్రీ పురుషుల మధ్య ఒక్కటే అన్నటువంటి ప్రేమను ఆయన పెడితే, పాపం చేసిన తర్వాత ఆదాము హవ్వల మధ్య ప్రేమ పోయింది. ప్రేమ పోయి ప్రేమ స్థానంలోనికి వాంఛ, కోరిక, కామం అన్నవి చేరాయి. మరొక విషయం ఏంటంటే ఆరవ దినాన్న రెండు భాగాలుగా సృష్టి జరిగింది. మొదటి భాగంలో జంతువుల్ని, మృగాల్ని, పురుగులను తయారు చేసిన దేవుడు రెండవ భాగంలో మానవుని తయారు చేశాడు. అంటే జంతువుల సృష్టి క్రమము, మానవుడి సృష్టి క్రమము ఒకే రోజు జరిగాయి. అయితే జంతువులకి మానవుడికి మధ్య వ్యత్యాసం ఏంటంటే జంతువుల్ని ఆయన నేల పుట్టించును గాక, భూమి పుట్టించును గాక, కలుగును గాక అంటే కలిగాయి. అయితే మానవుడిని మాత్రం ఆయన కలుగును గాక అని అనలేదు. ఆయన స్వహస్తాలతో నేలమంటిని తీసి నరుడిగా నిర్మించి జీవవాయువును ఊదితే అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు, జీవించే ప్రాణి అయ్యాడు. పైగా మానవుడిని తయారు చేసినప్పుడు, జంతువులన్నీ తయారు చేసినప్పుడు దేవుడు కలుగును గాక అన్నాడు. కానీ మానవుడిని తయారు చేసేటప్పుడు దేవుడు మన పోలుకు చొప్పున మన స్వరూపంలో నరులను చేయదుము అని దేవుడు మాట్లాడినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అంటే జంతువులకి మానవుడికి మధ్య ఉన్నటువంటి ప్రధానమైన వ్యత్యాసము, జంతువులకు లేనిది మానవుల్లో ఏముంది అంటే దేవుని స్వరూపము, దేవుని పోలిక, దేవుని జ్ఞానము, దేవుని వ్యక్తిత్వం అన్నది మానవుల్లో ఉంది. మానవుణ్ణి ప్రత్యేకమైన వ్యక్తిగా చేశాడు, వీటన్నిటిని పరిపాలించే వ్యక్తిగా చేశాడు. అయితే ఇది ఎప్పుడు అంటే దేవుడితో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుడి స్వరూపంలో ఉన్నప్పుడు ఇది. అయితే ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో దేవుడి స్వరూపాన్ని కోల్పోయాడు. దేవుడి స్వరూపాన్ని కోల్పోగానే ఇక జంతువుకి మానవుడికి మధ్య వ్యత్యాసం ఏముంది? జంతువుకి మానవుడికి మధ్య ఉన్న వ్యత్యాసమే దేవుని పోలిక, దేవుని స్వరూపం. అయితే ఎప్పుడైతే పాపం చేశాడో ఆ పోలికను కోల్పోయిన తర్వాత మానవుడిగా రూపంలో ఉన్నా సరే జంతువు స్థాయికి దిగజారిపోయాడు. అయితే ఎప్పుడైతే మానవుడు ఈ జంతువు స్థాయికి దిగజారాడో, జంతువు లక్షణాల కంటే ఇంకా తక్కువ స్థాయి లక్షణాలు మానవుడు నేర్చుకున్నాడు, మానవుడు ఈ రోజుకి చేస్తూ ఉన్నాడు. ఏదైనా తోటలో మానవుడిగా మనల్ని దేవుడు తయారు చేస్తే పాపం చేసి జంతువు స్థాయికి దిగజారిపోయి ఏదైనా తోటను విడిచిపెట్టమని బయటకు వచ్చాం. అలా బయటకు వచ్చిన మానవుడు ఎన్నో దారుణమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏంటి ఆ పరిణామాలు అని చెప్పే ముందు పాపము అంటే ఒక చిన్న డెఫినేషన్ నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఏంటి పాపము అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు చేయొద్దు అన్న పనిని చేయటం, చేయమని చెప్పిన పనిని చేయకపోవడాన్ని పాపము అని పిలుస్తాం. పాపము చేసిన కారణంగా మన మానవ లక్షణాన్ని కోల్పోయి జంతువు లక్షణాలకు వచ్చాం. అలా బయటికి రాగానే మొట్టమొదటి పరిణామం ఏంటంటే ఒక లెమెకు అన్న ఒక వ్యక్తి ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకున్నాడు. దేవుడు ఎందుకు ఆదాముకు ఒకే హవ్వనిచ్చాడు అంటే ఏది మంచిదో మానవ జాతికి దాన్ని దేవుడు చేశాడు. ఒరిజినల్గా ఒక భార్యకు ఒక పురుషుడు, ఒక పురుషుడికి ఒక భార్య అన్నది దేవుడు ప్రణాళిక. అయితే లెమెకు అన్న వ్యక్తి మొట్టమొదటిసారిగా ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకున్నాడు. బైబిల్లో చాలా పేర్లు రాయబడలేదు కానీ ఆదికాండంలో, కానీ లెమెకు పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యల పేరు అయితే రాశారు. ఏంటి వారి భార్యల పేరు అంటే మొదటి భార్య పేరు ఆదా, రెండవ భార్య పేరు సిల్లా. హెబ్రీ భాషలో వాటికి అర్థాలు ఇలాగున్నాయి. ఆదా అంటే చీకటి అని, సిల్లా అంటే సుఖము అని. అంటే దేవుడు ఏదైనా తోటలో ఆదాముకి సాటి అయిన సహాయముగా హవ్వను తయారు చేస్తే లెమెకు అన్న వ్యక్తి సాటి అయిన సహాయం అన్న డెఫినేషన్ని చీకటి, సుఖం వీటి రెండింటిని మార్చేస్తున్నాడు. అందుకే ఇద్దరు భార్యలు పెళ్లి చేస్తున్నాడు. ఇక్కడ నేను ఇంకొక మాట చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి విషయాన్ని కూడా బైబిల్లో నుంచి రెఫరెన్స్ చూపెడుతూ ఉంటాను. అయితే ఈ బైబిల్లో ఇలాంటి విషయాలు నేను రాశారని ఈ బైబిల్ ఏదో దైవగ్రంథం కాదు అన్నటువంటి అపోహలో ఇప్పటికే చాలామంది ఉన్నారు. అయితే నేను దాన్ని వివరించి ముందుకెళ్తాను.
ఆదికాండంలో దేవుడిచ్చినట్టు దేవుడు గీసినటువంటి గీతను దాటిన తర్వాత మానవ జాతి ఎంతగా పతనమైపోయిందో అని చెప్పేదానికి దేవుడు ఆయా సందర్భాలను తన గ్రంథంలో లిఖించి పెట్టాడు. అంటే చరిత్ర రూపంగా ఒక సాక్ష్యంగా రుజువుగా ఆయన రాయించి పెట్టాడు తప్ప బైబిల్ చెడ్డదని కాదు, బైబిల్ దైవగ్రంథం కాదు అని కాదు. ఆయన దేవుడు కాబట్టి ఆయన మాటను దాటిన తర్వాత, ఆయన మాటను అతిక్రమించిన తర్వాత మానవ జాతి ఎంత పతనానికి దిగజారిందో చెప్పటం ఆయన బాధ్యత కాబట్టి భావితరాలకు ఆయన వ్రాయించి పెట్టాడు. కాబట్టి ఏదైనా తోటలో ఒక్కసారి దేవుడికి వ్యతిరేకంగా జరిగి పాపం చేసిన తర్వాత అక్కడి నుంచి మానవ జాతి ఎంత పతనానికి దిగజారిపోయిందో ఆయా సందర్భాల్లో రాసిన ప్రతి దాన్ని మీ ముందు తీసుకొని వస్తాను. రెండవదిగా ఆదికాండం 6వ అధ్యాయం వచ్చేటప్పటికి మానవులు తమకు మనసుకు వచ్చిన వారిని వివాహం చేసుకోవడం ప్రారంభమైంది. తమ మనసుకు వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళే బలవంతంగా వివాహం చేసుకోవడం, బలవంతంగా అనుభవించడం ప్రారంభమైంది. ఆదికాండం 19వ అధ్యాయం 3వదిగా ఆదికాండం 19వ అధ్యాయానికి వచ్చేటప్పటికి స్త్రీ పురుషుణ్ణి, పురుషుడు స్త్రీని వివాహం చేసుకునే స్థాయి నుంచి పురుషుణ్ణి పురుషుడు స్త్రీని స్త్రీని అంటే స్వలింగ సంపర్కం చేసుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. హోమోసెక్షువలిజం అన్నది ఎక్కువైపోయింది. ఇందులో ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఇదేంటంటే ఎల్జీబీటి అన్న ఒక అబ్రివేషన్ వచ్చింది. ఎల్జీబీటి అంటే ఏంటంటే ఎల్ అంటే లెస్బియన్ అని, జి అంటే గే అని, బి అంటే బైసెక్షువల్ అని, టి అంటే ట్రాన్స్జెండర్ అని. ఆ రోజు స్వలింగ సంకల్పంతో ప్రారంభమై ఈరోజు ఎల్జీబీటీగా పరిణామం చెందింది. అది యాకోబు కాలానికి వస్తే యాకోబు కాలంలో ఉపపత్నులు అన్నటువంటి ఒక వ్యవస్థలోనికి వచ్చారు. ఉపపత్నులు అంటే భార్యను పెళ్లి చేసుకుంటాడు, భార్యకు పనిగత్తిగా ఉన్నటువంటి ఆవిడను కూడా పెళ్లి చేసుకుంటాడు, భార్యతో కాపురం చేస్తాడు. అటు తర్వాత భార్యకు పని మనిషిగా ఉన్నటువంటి ఆవిడతో కూడా ఆయన కాపురం చేస్తాడు. ఇలాంటి వ్యవస్థను కనిపెట్టుకున్నారు యాకోబు వచ్చే సమయం, యాకోబు అనే వ్యక్తి కాలానికి. అటు తర్వాత అది ఎలా పరిణామం చెందిందంటే వ్యభిచారులు అన్నటువంటి వాళ్ళు తయారైపోయారు. అంటే డబ్బు తీసుకొని వస్తువులు తీసుకొని శరీరాన్ని అమ్ముకునే వాళ్ళు తయారైపోయారు. ఇది మనం యాకోబు కాలంలో చూస్తాం. యాకోబు కూడా తామారు అనే ఒక వ్యక్తి దారి పక్కన నిలబడుకొని ఉంటే తాను వ్యభిచారి అనుకుని ఆవిడతో వెళ్తాడు ఆయన. ఆ రోజుల్లో భర్త చనిపోతే మిగతా జీవితాన్ని వ్యభిచారులుగా వాళ్ళు గడిపేవారు. దాని తర్వాత ఎలా తయారైపోయిందంటే వావి వరుసలు మరిచిపోయి ప్రవర్తించడం ప్రారంభించారు. అందులో ఉదాహరణకి లోతు కుమార్తెలు చేసినటువంటి దారుణం. అటు తర్వాత అబ్షాలోము దావీదు భార్యలను అంటే తన పిన్న తల్లుల్ని చెరిచినటువంటి వైనం కూడా మనం చూసాం. రూబేను అనే వ్యక్తి తన తండ్రి భార్య అయినటువంటి బిలహాతో ఆయన పోవడం మనం చూస్తాం. అమ్నోను అనే వ్యక్తి తామారు అనే తన చెల్లెల్ని చెరిచినట్టుగా మనం చూస్తాం. అంటే వావి వరుసలు చెడిపోయినటువంటి స్థితి ఆ పరిణామానికి వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళు చేసింది ఏంటంటే అక్రమ సంబంధాలకు తెరదీశారు. అక్రమ సంబంధాలు అంటే భర్త ఉంటాడు కానీ ఇంకొక వ్యక్తితో వ్యభిచారం చేస్తారు, భార్య ఉంటుంది కానీ ఇంకొక స్త్రీతో వ్యభిచారం చేస్తారు. దీనికి సంబంధించి ఫోతీఫరు అన్నటువంటి వ్యక్తి భార్య యోసేపును చూసి ఇష్టపడుతుంది, యోసేపును తనతో గడపమని తాను బలవంతం చేస్తుంది. తర్వాత ఆబ్నేరు అనే సైన్యాధిపతి సౌలు భార్య అయిన రిస్పాతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. దాని తర్వాత పరిణామం ఏంటంటే అక్రమ సంబంధం పెట్టుకుని తనకు అడ్డుగా ఉన్నటువంటి భర్తను కానీ భార్యను కానీ చంపే స్థాయికి పరిణామం వచ్చేసింది. ఉదాహరణకి దావీదు బత్సెబాతో పాపం చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు. అయిపోయిన తర్వాత తాను మంచివాడిని అనిపించుకోవడానికి, తన తప్పును కప్పిపెట్టుకోవడానికి తన భర్తని హత్య చేయిస్తాడు. దాని తర్వాత ఎలా రూపాంతరం చెందింది ఇది అంటే అక్రమ సంబంధాల దగ్గర నుంచి అత్యాచారం అన్నటువంటి ఆ సంప్రదాయంలోకి వచ్చేసారు. అత్యాచారం ఉదాహరణకి బైబిల్లో షెకెము అన్నటువంటి ఒక వ్యక్తి యాకోబు కుమార్తె అయిన దీనాను చూసి వెంటనే అత్యాచారం చేస్తాడు. తర్వాత అత్యాచారం అన్నది సామూహిక అత్యాచారం అన్నటువంటి దశలోనికి వెళ్ళింది. సామూహిక అత్యాచారం మన బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అక్కడ ఒక లేవీని ఉపపత్ని ఆవిడ్ని
రాత్రి మొదలుకొని తెల్లవారేంత వరకు ఎలా ఆ ఊర్లో ఉన్నటువంటి మూక అల్లరి మూక అంతా వచ్చి అత్యాచారం చేసి దారుణంగా చంపివేసిందో మనం చూస్తాం. అలా మానవుడు దిగజారి దిగజారి చివరికి సొలొమోను అన్న కాలానికి వచ్చేటప్పటికి ఎంత ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే అంత గొప్పవాడు అనే ఆలోచనకి మానవుడు వచ్చాడు. కనుకనే సొలొమోను స్థిరపడిన తర్వాత, బాగా సంపాదించిన తర్వాత 700 మందిని వివాహం చేసుకున్నాడు. అది చాలనట్టుగా 300 మందిని ఉపపత్నులను ఉంచుకుంటూ వచ్చాడు. ఒక మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి భార్యల సంఖ్య ఎంత అంటే ఆదికాండంలో తనతో ఉన్నప్పుడు ఒక స్త్రీని ఇచ్చాడు, ఒక స్త్రీకి ఒక పురుషుణ్ణి ఇచ్చాడు. అయితే సొలొమోను కాలానికి వచ్చేటప్పటికీ ఎంత ఎక్కువ మందిని చేసుకుంటే అంత గొప్పతనంగా భావించారు. ఇస్రాయేల్ దేశపు రాజుల చరిత్రలు చూస్తే ఒక్కొక్కరు బహుభార్యత్వం కలిగి ఉన్నారు. సొలొమోను అందరికంటే తారాస్థాయిగా 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులను ఉంచుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత అహష్వేరోషు అన్నటువంటి ఒక రాజు ఎస్తేరు భర్త తాను పేరుకు మాత్రమే ఒక్క వ్యక్తిని రాణిగా పెట్టి మిగతా ఉన్నటువంటి వ్యక్తుల్ని రోజుకు ఒక్కొరు చొప్పున తాను ఎవరినైతే పేరు పెట్టి పిలుస్తారో వాళ్ళు ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళాలి అన్నటువంటి స్థాయికి ఈ పద్ధతి వెళ్ళిపోయింది. అంటే దేవుడు చేసిన ఉద్దేశం ఏంటి, వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి పద్ధతి ఏంటి, మొత్తానికి మొదటికే మోసం వచ్చేస్తూ ఉంది. అటు తర్వాత దేవదాసి వ్యవస్థ అన్నది ఒకటి తీసుకుని వచ్చారు. దేవదాసి వ్యవస్థ అంటే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా కనీసం దేవుడు అన్న పదానికి అప్పుడు కూడా భయపడకుండా దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా తమ కోరికలను పక్కన పెట్టలేక దేవుని గుడిలోనే కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళను దేవదాసి అని పిలిచేవారు. ఆ దేవదాసులు ఏం చేస్తారంటే దేవుడి మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ వాళ్ళు వ్యభిచారం చేసేవారు. అంటే అదొక విధమైన ఆరాధనగా, అదొక విధమైన భక్తిగా ఆ రోజుల్లో చలామనేయాలి. ఇది నేను బైబుల్ దేవుడి గురించి చెబుతున్న మాట కాదు, యెరూషలేముకు లేదా ఇస్రాయేల్కు చుట్టూ వైపులా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఫిలిస్తీయులు, కనానీయులు, పెరిజీయులు, హిత్తీయులు, హివ్వీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, తూరు, సీదోనీయులు ఇలాంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు వాళ్ళ దేవుళ్ళని ఎలా ఆరాధించేవాళ్ళు అంటే వాళ్ళ మందిరాల్లో దేవదాసి అనే ఒక వ్యక్తిని పెట్టుకుని అక్కడికి వెళ్ళి పూజారి మొదలుకొని వెళ్తున్నటువంటి సాధారణ భక్తులు ప్రతి ఒక్కరుగా వాళ్ళతో లైంగిక కార్యక్రమాలు జరిపించి దాన్ని కూడా ఆరాధనలో ఒక భాగం చేసుకున్నారు. అది చాలనట్టుగా ఆ దేవదాసి వ్యవస్థలోనే పురుష దేవదాసులు ఉండేవాళ్ళు, స్త్రీ దేవదాసులు ఉండేవాళ్ళు. అంటే ఎవరైనా పురుషులతో స్వలింగ సంపర్కులు ఎవరైనా వస్తే వాళ్ళు పురుషులను చూసుకునేవాళ్ళు లేదా స్త్రీలను చూసుకునేవాళ్ళు. ఇలా పురుషులు స్త్రీలు దేవదాసులుగా ఉండేవాళ్ళు. ఆయన దేవుడి మందిరంలో ఇది తప్పు అని అనుకోకుండా దేవదాసి వ్యవస్థను ఎలా పెట్టుకున్నారు అంటే అంతగా దిగజారిపోయారు. ఇంకొక విషయం మనం మాట్లాడితే వాళ్ళ దేవాలయాలు మనం గమనిస్తే ప్రతి దేవాలయం మీద ఈ బూతు బొమ్మలు అనేవి దర్శనమిస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చే దేవాలయాల మీద బూతు బొమ్మలు ఏంటి అనంటే దానికి కూడా ఏదో ఒక వివరణ ఇచ్చుకునేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఇన్ని మందిర గుడి లోపల వ్యభిచారం చేస్తూ ఉన్నారు, దాన్ని భక్తి అనుకుంటున్నారు, గుడి మీద బూతు బొమ్మలు పెడుతూ ఉన్నారు, ఇక కామసూత్ర గ్రంథాలు రాసి ఉంటారా వ్రాసి ఉంటారా అంటే ఖచ్చితంగా రాసే ఉంటారు. ఇలా ఒకదాని తర్వాత ఒకదానికంటే తక్కువ స్థాయి దశ, మరొక దానికంటే మరొక తక్కువ స్థాయి దశ, ఇలా పరిణామంలో దిగజారిపోయారు మానవుడు. అలా వస్తూ ఎంతవరకు వచ్చాడంటే జంతువులను కూడే స్థాయికి దిగజారిపోయాడు. ఎందుకంటే మానవుడిగా కనిపిస్తున్నాడు కానీ మానవ లక్షణాలను కోల్పోయాడు కాబట్టి జంతువును కూడే స్థాయికి వచ్చేసాడు. ఈరోజు ప్రపంచంలో మనం ఆలోచిస్తే ఎయిడ్స్ అన్నటువంటి జబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మానవుడు వెళ్ళి జంతువుతో కలవడం వల్లనే ఇలాంటి జబ్బును ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. దఫదఫాలుగా దిగజారి ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడి దాకా వచ్చాయి అంటే కేవలం స్త్రీని పురుషుడు, పురుషుని స్త్రీ సుఖం కోసమే పెళ్లి చేసుకుంటున్నారు, వద్దనుకున్నప్పుడు విడాకుల పేరుతో ఒకరినొకరు దూరం అయిపోతున్నారు. ఇంకా కొన్ని దేశాల్లో అయితే కాంట్రాక్ట్ మ్యారేజెస్ అనేటి ఉన్నాయి. అంటే కొద్ది కాలం ఒకరొకరు కలిసి ఉంటారు, అటు తర్వాత ఇష్టం లేనప్పుడు కాలం అయిపోగానే విడిపోతారు. ఇలాంటి సిస్టమ్ జంతువుల్లో కూడా ఎక్కడా లేదు. ఆ కాంట్రాక్ట్ మ్యారేజెసే డేటింగ్గా రూపాంతరం చెందాయి. డేటింగ్ అంటే పెళ్లి కాకుండానే ఒకరితో ఒకరు కలిసి ఉంటారు.
దాన్ని సహజ జీవనం డేటింగ్ అని పిలిచారు. దాని తర్వాత మనం కనిపెట్టుకున్న ప్రతి సినిమా, మనం తీస్తున్న ప్రతి సినిమా కానీ, ప్రతి అడ్వర్టైజ్మెంట్ కానీ, మొబైల్లో వస్తున్న ప్రతిది కూడా కేవలం అశ్లీలమైనటువంటి దృశ్యాలతో మాత్రమే చిత్రీకరించుకుంటున్నాం. ఒక మాట చెప్పాలంటే, బాత్రూంలో వేసుకోవాల్సిన డ్రెస్సులని బజార్లలో వాల్ పోస్టర్ల పేరుతో అతికించుకుంటూ ఏమాత్రం చలవన లేకుండా తిరుగుతున్నాం. మన పిల్లలు చూస్తున్నారు, మనం చూస్తున్నాం, కానీ ఎక్కడ ఎవరు మొఖమాట పడటం లేదు, ఎక్కడ సిగ్గుపడటం లేదు. అంత మామూలుగా అయిపోయింది, అంత సాధారణ విషయంగా తయారు చేసుకున్నాం. ప్రపంచంలో ఏ జంతువు కూడా, ఏ పురుష జంతువు మరో స్త్రీ జంతువుని అసభ్యకరంగా పోస్టర్లలో ఎక్స్పోజింగ్ ఇచ్చి తగిలించుకున్నట్టుగా మనం ఎక్కడ చూడం. కేవలం మానవ జాతిలో మాత్రమే ఇది జరుగుతూ ఉంది. ఒకసారి నేను స్కూల్లో ఉన్నప్పుడు 4వ తరగతికి టీచర్ రాలేదంటే నేను వెళ్ళాను. వెళ్ళి కుర్చీలో కూర్చొని ఉన్నాను. 2 అబ్బాయిలు, 4వ తరగతి అబ్బాయిలు గొడవ పడుతున్నారు, కొట్లాడుకుంటున్నారు. నేను వెంటనే వాళ్ళ దగ్గరికి పిలిచి ఏం జరిగింది అన్నాను. వాళ్ళు చెప్పలే. వెంటనే నేను కట్టి తీసుకొని, ఎవరైతే ముందు నిజం చెప్తారో వాడిని విడిచిపెడతారు, చెప్పని వాడిని కొడతాను, పనిష్మెంట్ ఇస్తాను అనగానే అందులో ఒక అబ్బాయి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఇటువైపు మగపిల్లలు కూర్చున్నారు, అటువైపు ఆడపిల్లలు కూర్చున్నారు. ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, సార్, ఆ అమ్మాయి కటు ఆ అమ్మాయి కోసం కొట్లాడుకుంటున్నాం అన్నారు. ఏంటి ఆ అమ్మాయి కోసం ఎందుకు కొట్లాడుకుంటున్నారంటే, సార్, నేను 3వ తరగతి నుంచి ఆ అమ్మాయిని చూస్తున్నాను, వీడు 4వ తరగతిలో ఆ అమ్మాయిని చూస్తున్నాడు సార్, నేను ముందు నుంచి చూస్తున్నా కదా, వీడు ఎందుకు చూస్తున్నాడు సార్ అని అడిగాడు. ఆ మాట అనగానే నాకు నోట్లోంచి మాట రాలేదు. 4వ తరగతి వయసుకి ఎలా తెలుసు ఆ విషయం అని నాకు చాలా ఆశ్చర్యానికి గురైపోయాను. ఒక సర్వే ప్రకారం ఎల్కేజీ అబ్బాయి అంట, ఎల్కేజీ చేరకముందే, ఎల్కేజీ కంటే ముందే, ఎల్కేజీ చేరేటప్పటికే 5000 బూతు బొమ్మలు, బూతు సాహిత్యము, బూతు మాటలు, బూతు వీడియోలు మొత్తం కలిపి 5000 సన్నివేశాలు చూస్తాడంట. ఎలా సాధ్యమవుతుంది ఇది అంటే, మనమే ప్రేమ ఎక్కువైపోయి మన ఇళ్లలో పెద్ద పెద్ద టీవీలు తెచ్చిపెట్టుకున్నాం. టీవీల్లో ఏమొస్తాయంటే అన్నీ ఇలాంటివే వస్తాయి. చిన్నపిల్లలు ఎల్కేజీకి ముందే 5000 సన్నివేశాలు అలాంటివి చూస్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోండి. మన భారతదేశంలో అంట ప్రతి సెకండ్కి 28,258 మంది ప్రతి సెకండు పోర్నోగ్రఫీ వీడియోస్ చూస్తున్నారంట. సెకండ్ క్యాలిక్యులేషన్ ఏంటంటే, ఒక సెకండ్కి 28,258 మంది పోర్నోగ్రఫీ సైట్లని క్లిక్ చేస్తున్నారని ఒక సర్వే. 2018లో మన భారతదేశ ప్రభుత్వము 852 పోర్నోగ్రఫిక్ సైట్లని బ్యాన్ చేసిందంటే ఎంత దారుణంగా పరిస్థితి తయారైందో ఒక్కసారి ఆలోచించండి. ఇలా ప్రపంచ దేశాల్లో విస్తరించినటువంటి ఈ విషవృక్షం, దీని శాఖలు ఒక్కొక్కటిగా నేను వరుసగా చెప్పుకుంటూ వెళ్ళి చివరికి నేను ముగిస్తాను. ఎలా మానవుడు పతనమయ్యాడు, దప్పదప్పాలుగా దశల వారీగా ఎలా పడిపోయాడు అన్నది ఒక్కొక్కటిగా చూసుకుంటే, మొట్టమొదటిగా మానవుడు ప్రేమ అన్న పదాన్ని కామం అన్న పదంతో ప్రత్యామ్నాయం చేస్తున్నాడు. అంటే ప్రేమ అన్న పదం దగ్గరికి వాంఛ అన్న పదం వచ్చి చేరిపోయింది. తర్వాత బహుభార్యత్వం అన్నది ప్రారంభమైంది. అటు తర్వాత ఎవరికి ఇష్టం వచ్చిన వారిని వారు కిడ్నాప్ చేసి బలాత్కారం చేసి పెళ్లి చేసుకునే స్థాయికి వచ్చాడు. అటు తర్వాత గేయిజం వచ్చింది, లెస్బియనిజం వచ్చింది, ట్రాన్స్జెండరిజం వచ్చింది, బైసెక్షువలిజం వచ్చింది. తర్వాత ఉపపత్నులు కూడా పెళ్లి చేసుకునే స్థాయి వచ్చింది. దాని తర్వాత భర్త చనిపోయిన వాళ్ళు వ్యభిచారం చేయడం అన్నది అలవాటు చేసుకున్నారు. అలాంటి వారితో వ్యభిచారం చేయడం అన్నది అలవాటు చేసుకున్నారు. తర్వాత వావి వరుసలు లేనటువంటి పద్ధతులు వచ్చాయి. వావి వరుసలు లేకుండా ఇష్టం వచ్చిన వాళ్ళతో వ్యభిచారం చేయడం అన్నది, ఆలోచన సాలు నెరవేర్చుకోవడం అన్నది జరిగిపోయింది. దాని తర్వాత అక్రమ సంబంధాలు వచ్చాయి. దాని తర్వాత అక్రమ సంబంధాలు కాదంటే అడ్డొచ్చిన వాళ్ళని చంపేటువంటి దశకు చేరుకున్నారు. ఆ తర్వాత అత్యాచారం వచ్చింది. అత్యాచారం సామూహిక అత్యాచారాలుగా మారింది. దాని తర్వాత ఎంత ఎక్కువ మందిని చేసుకుంటే అంత గొప్ప అనే స్థాయికి వచ్చింది. దాని తర్వాత రోజుకు ఒకరిని అదే హుందాతనం, అదే గొప్పతనం అనే స్థాయికి దిగజారిపోయాడు. దాని తర్వాత దేవుడు మందిరాల్లో కూడా, దేవుడు కోసం కట్టుకున్న గుళ్ళల్లో కూడా
వ్యభిచారం చేసే స్థితి, దేవదాసి వ్యవస్థ వచ్చింది. దేవాలయాల మీద బూతుబొమ్మలు వేసేటువంటి వ్యవస్థ వచ్చింది. కామసూత్ర రాసుకునే వ్యవస్థ వచ్చింది. ఆ తర్వాత మృగాలతో సంయోగం వచ్చింది, జంతు సంయోగం వచ్చింది. దాని తర్వాత విడాకులు అన్నది ప్రవేశపెట్టుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు కాంట్రాక్ట్ మ్యారేజెస్ వచ్చాయి, పోర్నోగ్రఫీని కనిపెట్టుకున్నారు. ఇప్పుడు ప్రతి సినిమాలు అశ్లీలత లేనిదే సినిమాలు ఆడవు. తర్వాత లైసెన్సులు ఇచ్చి మరీ వ్యభిచార గృహాలు నడుపుతున్నారు, లైసెన్స్ వ్యభిచారులు తయారైపోయారు. ఇలా సర్వేలు కనుక మనం చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. ఇది మానవ సమాజమేనా అన్నటువంటి సందేహం కలుగుతుంది. పాపం అన్నది, ఈ వ్యభిచారం అన్నది ప్రపంచ దేశాల్లో విస్తరించింది. అయితే దీన్ని రూపుమాపాలని అనేకమైన చట్టాలు చేశారు. ఈ చట్టాలను నేనేమంటున్నానంటే చిన్న చిన్న గొడ్డళ్ళు, చిన్న చిన్న కత్తులు, చిన్న చిన్న కత్తెరలతో పోలుస్తున్నాను నేను. ప్రపంచ దేశాల్లో విస్తరించిన ఇంతటి మహావృక్షాన్ని, ఇంతటి విషవృక్షాన్ని కూల్చడానికి గొడ్డళ్ళు, కత్తులు, కత్తెరలు సరిపోతాయంటారా? పోలీస్ స్టేషన్లు కానీ కోర్టులు కానీ చేస్తున్నటువంటి చట్టాలు కానీ ఈ మహావృక్షాన్ని అక్కడక్కడ కొన్ని కొమ్మలు నరికివేయగలుగుతుందేమో కానీ బలవంతంగా. అయితే 4-5 కొమ్మలు నరికేటప్పటికీ మరలా నరికివేయబడిన కొమ్మల్లోంచి కొత్త కొత్త మొలకలు పుట్టుకున్నావా? కొత్త కొత్త విధానాల్లో ఈ పాపం అన్నది పరిచయం కావటం లేదా? ఇలా కొమ్మలు నరుక్కుంటున్నామే కానీ మూలాలని తీసే ప్రయత్నం మనం చేయటం లేదు. మూలం ఎక్కడుందంటే సృష్టించిన దేవుడు పెట్టిన పద్ధతిని ఎప్పుడైతే అతిక్రమించామో, ఎప్పుడైతే ఆయనకు వీపు చూపెట్టామో ఆ రోజు నుంచి మన పతనం ప్రారంభమైంది. కాబట్టి ఎవరు దీన్ని రూపుమాపుతారు అంటే ఏదేం తోటలో జంతువుల కంటే ఉన్నత స్థాయిలో మానవుని తయారు చేసిన దేవుడే. మనం జంతువు స్థాయికి దిగజారిపోయిన తర్వాత 2019 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు పేరుతో వచ్చాడు. వచ్చి జంతువు స్థాయిలోంచి మనం మరలా మానవుడి స్థాయిలోనికి ఎత్తడానికి ఆయన సిలువ మీద బలి అయిపోయాడు. ఈ ప్రపంచంలో మనం ఈ విషవృక్షాన్ని కూల్చడానికి అనేకమైన చట్టాలు ఉపయోగిస్తున్నాం, కానీ వాస్తవానికి ఉపయోగించవలసిన పరికరం ఏదైనా ఉందంటే అది యేసు ప్రభు సిలువ. యేసు ప్రభుతో సిలువతో మాత్రమే ఈ పాపం అనే దానిని మనం కూకటి వేళ్లతో సైతం పీకివేయగలుగుతాం. కానీ ఈరోజు దారుణం ఏంటంటే నేను ఈ ప్రపంచాన్ని మారుస్తాను, ఈ ప్రపంచాన్ని రక్షిస్తాను, కొత్త జీవితాన్ని, కొత్త మనస్సాక్షిని, కొత్త ఆలోచనలు, కొత్త ఊహలు, కొత్త తలంపులు, కొత్త ప్రవర్తనని ఇస్తానని చెప్పి వచ్చిన యేసు ప్రభుని మాత్రం మతం చేసుకున్నాం. మన సొంత పద్ధతుల్లో చట్టాలు తయారు చేసుకుంటున్నాం, మంచిదే చట్టాలు తయారు చేసుకున్నాం. అయితే యేసు ప్రభులో వీటన్నిటికి సమాధానం ఉంది. యేసు ప్రభు లేకుండా ఇవి మానవుడు ఈ పద్ధతుల నుంచి బయటకు వస్తాడు అనుకుంటే అది 100% అంత వాస్తవం అయితే కాదని నా అభిప్రాయం. ఎందుకంటే నేను కూడా గతంలో అనేకమైనటువంటి ఇలాంటి రుగ్మతలతో మానసికంగా అన్ని విధాలుగా చెడిపోయిన నన్ను ప్రభువైన యేసుక్రీస్తులోకి వచ్చినప్పుడు ఆయన నన్ను లోపల నుంచి మంచి వ్యక్తిగా మార్చాడు. కనుక నేను చదివి కాదు, నా అనుభవంలో నుంచి మాట్లాడుతున్నాను. యేసు ప్రభువులో మాత్రమే ఈ ప్రపంచానికి కొత్త ప్రవర్తన, కొత్త సంస్కరణ జరుగుతుంది. యేసు ప్రభువు లేకుండా ఈ ప్రపంచంలో మార్పు రాదు, వ్యక్తిలో మార్పు రాదు. చట్టం ద్వారా మనిషిని శిక్షిస్తామేమో కానీ వాడిని సంస్కరించలేం. సంస్కరించాలి అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తప్పనిసరి. పోక్సో చట్టం ప్రకారం ఎవరైనా ఇలా చిన్నపిల్లలను అత్యాచారానికి గురి చేస్తూ ఉంటే వారికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 రూపాయల జరిమానా అన్నది శిక్షగా, పెనాల్టీగా అక్కడ దాని కింద రాశారు. నేనేమంటున్నానంటే తప్పు చేసిన తర్వాత పట్టుకుంటే 20 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 జరిమానా వేస్తూ ఉంటే బైబిల్లో చెప్పబడింది ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేసిన వాడగును అని రాయబడింది. మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం కింద దేవుడు లెక్కేస్తాడు అని ప్రస్తావించబడింది. అది కనుక ఆ లెక్క ప్రకారం ఆలోచిస్తే ఈ భూమి మీద నీతిమంతులు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ మంచివాళ్ళుగా నటిస్తున్నాం కానీ వాస్తవానికి ఎవరు మంచివాళ్ళు లేరు. అయితే ఈ ఫోక్సో చట్టం ప్రకారం 20 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 జరిమానా అయితే దేవుడి చట్ట ప్రకారం
చిన్నపిల్లలే కాదు, ఏ నేరం చేసినా సరే, ఎలాంటి చివరికి మనసులో ఆలోచన వచ్చినా సరే దేవుడు వేసే శిక్ష ఏంటంటే నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని రాయబడింది. ఇది న్యాయమేనా అంటే, ఒక్కసారి తప్పు చేసిన దానికి పట్టుకుంటే 20 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తూ ఉన్నప్పుడు, మనం ఊహ తెలిసినప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు మన ప్రతి ఆలోచన చెడిపోయి ఉంటే దేవుడు యుగయుగాలు నరకంలో కాల్చడం న్యాయం కాదా? అయితే ఆయన శిక్షను మన ముందు పెట్టాడు, కారణాన్ని మన ముందు పెట్టాడు, పరిష్కారాన్ని మన ముందు పెట్టాడు. యేసు ప్రభువుని మత ప్రచారం పక్కన పెట్టుకుని, శిక్షను నరకం లేదు పరలోకం లేదని పక్కన పెట్టి శిక్షను ఖాతరు చేయకపోతే రేపు మనం మరణించిన తర్వాత ఉండబోయేది ఇదే. యేసుప్రభు మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన ఎలా రక్షిస్తాడంటే, మన పాపపు జీవితం నుంచి రక్షిస్తాడు, మన పాపపు పర్యవసానం నుంచి రక్షిస్తాడు, రాబోతున్న నరక శిక్ష నుంచి రక్షిస్తాడు, మనకు నూతనమైన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, నూతన ప్రవర్తనని, నూతన ఆలోచన విధానాన్ని, నూతనమైన చూపును ఇస్తాడు. యేసుప్రభు నమ్ముకుంటే మరలా ఏదేం తోటలో మేమిద్దరం ఒక్కటే అన్నటువంటి ప్రేమ మరలా పునరుద్ధరించబడుతుంది. ఆ ప్రేమ స్థానంలో వాంచ వచ్చింది కాబట్టి ఇన్ని దారుణాలు జరిగాయి. మరలా వాంచ స్థానంలో కనుక ప్రేమ రాగలిగితే మన సమస్య పరిష్కారమైనట్టే. యేసుప్రభు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని మీ మీద పంపిస్తాను అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి అనేకమైన వరాలలో, అనేకమైన బహుమానాల్లో మొట్టమొదటి బహుమానం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని వరం ఏంటంటే, ఫలం ఏంటంటే, ప్రేమ అని రాయబడింది. ఈ ప్రేమను కోల్పోయిన తర్వాతనే మనకి ఇన్ని దారుణాలు సంభవించాయి. మరలా అదే ప్రేమ వస్తే, వాంచిపోతే, కోరిక పోతే, మనం మరలా ఏదేం తోట అనుభవంలోకి వస్తాం. యేసుప్రభువును మనం ఆహ్వానిస్తే యేసుప్రభు ఈరోజుకి ప్రతి వ్యక్తి గుండె దగ్గర నిలబడి తలుపు తడుతున్నాడు. ఆయన మన గుండె తలుపులు తీస్తే ఆయన లోపలికి వస్తాడు. ఇలాంటి రుగ్మతలన్నీ సమాజం నుంచి వెళ్ళిపోతాయి. సమాజం నుంచి వెళ్ళిపోవడం పెద్దదనుకుంటే, వ్యక్తిగతంగా ఒకవేళ ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే, ఇలాంటి మనసులో పెట్టుకుని బయటకు రాలేక బాధపడుతూ ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చదవండి, ఆయన గురించి తెలుసుకోండి, మోకరించి ఆయన ప్రార్థన చేయండి. ఆయన ఒక్కడే మనల్ని సంస్కరించగలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే మనల్ని ఏదేంతోటిలో తయారు చేసింది ఈయనే. మరలా మనల్ని వెతుక్కుంటూ నశించి నరకానికి పోతున్న మనల్ని రక్షించడానికి వచ్చింది ఈయనే. మానవుడు పాపాల కోసం ప్రాణం పెట్టింది ఈయనే. ఈయనే మనల్ని బాగు చేస్తుంది. యేసుక్రీస్తు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేస్తుంది. అది ఎలాంటి పాపం మనం చేసినా సరే, మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుంటే, పశ్చాత్తాపంతో మనం ఒప్పుకుంటే, ఆయన రక్తం మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. యేసుప్రభు ఒక మాట చెప్పాడు, రోగికి వైద్యుడు అవసరం, పాపులను వెతకడానికి, పాపులను రక్షించడానికి నేను వచ్చాను అన్నాడు. యేసుప్రభు పాపులకి వైద్యుడు. ఆయన ఈ రోగాలన్నింటినీ సులభంగా బాగు చేస్తాడు, మరలా మామూలు వ్యక్తులుగా చేస్తాడు మనల్ని. మన పూర్వపు వైభవాన్ని, నిజమైన మానవతత్వాన్ని, మానవ స్థాయిని ఆయన ప్రసాదిస్తాడు. యేసు ఇది ఇంతవరకు నేను చెప్పింది మత ప్రచారం కాదు, నిజ ప్రచారం.